మంచి ఉద్దేశం కొద్ది ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. అది నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడ ల్యాండ్ అవైలబుల్ గా ఉంటే దాన్ని పర్చేజ్ చేసుకుంటూ ఎవరైతే ల్యాండ్ లెస్ పూర్ పీపుల్ ఉన్నారో, ఎస్సీస్ ఉన్నారో, వారికి తప్పకుండా ఆ భూమిని అందించాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఆ ఆలోచన అనేది నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఆగేది కాదు, మధ్యలో ఒక నెల చేసి ఊపునేది కాదు, ఒక సంవత్సరం చేసి ఊపునేది కాదు. ఇది కంటిన్యూగా ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీని తరఫున కూడా మన ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనా సరే మన అంబేద్కర్ గారు చూపెట్టిన బాటలో నడుస్తూ, మన ఆశయ వారి ఆశయ సాధన కృషి చేస్తూ, బంగారు తెలంగాణ రాష్ట్రం కోసం మనందరం కూడా ఏదైతే కష్టపడి పోరాటం చేసి అంబేద్కర్ గారి ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో నడిపించడం కోసం కూడా మనందరం కూడా ఏకతాటి మీద నడిచి ఒక సమాజాన్ని, ఒక నవ సమాజాన్ని, ఒక బంగారు తెలంగాణను నిర్మించుకునే దిశ వైపు మనందరం కూడా కదలాలని మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరినీ కలుసుకున్నందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. కూడా 125 అడుగుల విగ్రహాన్ని, అంబేద్కర్ గారి మహోన్నతమైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నడివడ్డులో ట్యాంక్ బండ్ పక్కన ఇప్పటికే స్థలాన్ని కేటాయించడమే కాకుండా దానికి ఒక కమిటీ కూడా వేసి కడియం శ్రీహరి గారి అధ్యక్షతన చైనా కూడా పంపించి, అక్కడ చైనాలో మరి ఉన్న విగ్రహాన్ని కూడా స్టడీ చేసి ఒక ప్రణాళికను రూపొందించి దాన్ని మరి హైదరాబాద్లో నెలకొల్పాలి. ఆ విగ్రహాన్ని హైదరాబాద్లో నెలకొల్పడం వల్ల మన రాష్ట్ర గౌరవాన్ని భారతదేశ లెవెల్లో చాటాలి. మన మహోన్నతమైన వ్యక్తికి మనం ఇచ్చే చిన్న నూలుపోగు లాంటిది ఆ విగ్రహము ఆవిష్కరణ. మరి అలాంటి విగ్రహాన్ని చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన అందరి తరఫున కూడా తప్పకుండా 2018 నెక్స్ట్ వరకు, మన నెక్స్ట్ ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి, 125 జయంతి వరకు తప్పకుండా ఆ విగ్రహాన్ని మనము అక్కడ ఆవిష్కరించుకోబోతున్నాం. ఎందుకంటే ఈ రోజే మార్నింగ్ కడియం శ్రీహరి గారి అధ్యక్షతన ఒక కమిటీ కూడా ప్రణాళికను రచించడం జరిగింది. తప్పకుండా మనము అందరం కూడా నెక్స్ట్ ఇయర్ ఆ విగ్రహం దగ్గరనే మనం సంబరాలు చేసుకోబోతా ఉన్నాము. అదే కాకుండా ముఖ్యంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే అంతకుముందున్న ఎస్టీ సప్లాన్ ఏదైతే ఉందో దాన్ని క్యారీ, అంత నిధులను క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఇంకా మంచి జరగాలి, ప్రభుత్వానికి బాధ్యత పెరగాలి, ఎస్సీ ఎస్టీలను ఆదుకోవడంలో ప్రభుత్వంకి ఒక బాధ్యత ఉండాలని నెపం కొద్దీ ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ను కూడా ఒక బిల్లు రూపంలో తీసుకొచ్చి, దానికి చట్టభద్రతతో పాటు బిల్లు రూపంలో తీసుకొచ్చి రేపు రాబోయే బడ్జెట్లో కూడా, నిన్న బడ్జెట్లో కూడా కేటాయింపులు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఎట్లా ఎక్కడైతే అట్టడుగు వర్గాల్లో నివసిస్తున్నారో వారికి మంచి న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పటికే కళ్యాణ లక్ష్మి లాంటి ప్రోగ్రాంలను తీసుకోవడం, ఎస్సీ ఎస్టీ అమ్మాయిలు పెళ్లి చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్లకు 50,000 సరిపోతలేదనే ఉద్దేశం కొద్దీ కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాంని 75,000 వరకు కూడా పెంచి ఆ కళ్యాణంలో ఆడబిడ్డలకు పెళ్లి చేయాలనే ఉద్దేశం కొద్దీ ఒక మామగా మేన మామ కట్టం ఇచ్చినట్టుగా ఆ ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి గారు పంపించడం జరుగుతూ ఉంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఎస్సీ పర్చేసింగ్ ల్యాండ్ పర్చేసింగ్ మన ఊరూరా పెట్టుకుంటూ ఆచరణలో కూడా ఆచరించాల్సిన అవసరం ఉంది. వారు చూపెట్టిన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. వారు దారి చూపెట్టిన ఏదైతే ఒక మంచి వ్యక్తిత్వంతో దారి చూపెట్టారో దాన్ని, ఆ మార్గాన్ని మనం కూడా నేర్చుకొని ఆచరించాల్సిన అవసరం ఉంది. మరి చదువుకోవడం అనేది చాలా ముఖ్యమని చెప్పి అంబేద్కర్ ఆ రోజుల్లోనే చదువుకోవడమే కాకుండా విద్యను అభ్యసించే విధంగా మహిళలకు కూడా సాధికారత రావాలంటే ఆర్థిక స్వావలంబన రావాలి, ఆర్థిక స్వావలంబన అనేది విద్యతోనే వస్తుందని చెప్పి జ్యోతిబా పూలే గారు చెప్పిన విషయాన్ని గమనించి వారినే ఎంత సంస్కారవంతుడు అంబేద్కర్ గారంటే అంత మహోన్నతమైన వ్యక్తి కూడా మరి జ్యోతిబా పూలే గారిని నా గురువుగా అభివర్ణించుకుంటున్నానని చెప్పిండ్రంటే వారు ఆ సంస్కారవంతులు ఒకరికొకరు గౌరవించుకుంటూ అంత మహోన్నతమైన స్థాయికి ఎదిగి కూడా మరి మన గురించి ఆలోచించి మన సమాజంలో జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులను తొలగించాలి, రిజర్వేషన్ కల్పించాలి, విద్య కోసం అందరికీ విద్య సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి అహర్నిశలు కష్టపడి మరి ఆ స్థాయికి ఎదగగలరు. వారు ఆ రోజు ఆ పోరాటం చేశారు కాబట్టి, ఆ రాజ్యాంగాన్ని దర్శించారు కాబట్టి ఈరోజు మనందరి ఇక్కడ చిరునవ్వుతో కూర్చోగలుగుతున్నాం. మరి ఈ చిరునవ్వుకు మన మీద ఈ మాట్లాడుకోవడానికి, ఈ విగ్రహాలు పెట్టుకోవడానికి, అందరం కలిసికట్టుగా మంచి సమాజం కోసము నడవడం కోసము వారు అన్ని కష్టాలు పడి త్యాగం చేసింది కాబట్టి ఈరోజు మనం నవ్వగలుగుతున్నాం, కనీసం ఇక్కడ మాట్లాడుకోగలుగుతున్నాం. మరి ఆ స్థాయి ఇచ్చిన అంబేద్కర్ గారికి మనం తప్పకుండా వారి ఆశయాలను కొనసాగించే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, మరి ఇందాక